हाय फ्रेंड्स, इकड़ा सचिवालय मूडव नोटिफिकेशन की संबंधी चाला मंदी नो अपडेट एंटना अड़गर। दयचे प्रती वीडियो पूर्ति चूँ नैन एप्कू प्रभुत्ची एला इंफर्मेशन वा अभी नीन प्रती सारी नी 24/7 अभी तेलुसुकुने एन्नि प्रयत्नालु चेस्ता उन्नानु। निरुद्योग युवती युवकुल कोसम प्रभुत्वमु ए विधमैनटुवंटि नोटिफिकेशन्स अनेदि जारी चेस्तुंदि। अलागे मनं चेप्पिन तर्वात मनस्फूर्तिगा प्रति ओक्करु मीरु आलोचन चेयंडि। ओके, अलागे नेनु ई नोटिफिकेशन्स गुरिंचि सचिवालय मूडो नोटिफिकेशन मीद ప్రత్యేకమైనటువంటి దృష్టిని కూడా నేను సారించాను। దయచేసి ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్, ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసులు అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి। బయట మీకు ఉన్నటువంటి 2000కి 5000కి ఆఫ్లైన్ లో 10000 20000 ఫీజులు కడతా ఉంటారు వాళ్ళు ఎప్పుడో సిలబస్, బట్ కానీ ఇక్కడ మనది చాలా తక్కువతో 399 తోనే ప్రైమ్ మెంబర్షిప్లో ఫర్ మంత్కి మీరే చూడండి ప్రతిదీ కూడా అంత సిస్టమేటిక్గా। ఈరోజు కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళు, అలాగే కొంతమంది యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన ఛానల్ ముందుకు వెళ్తా ఉందని చక్క ప్రతి ఒక్కరు కూడా ఈ అన్న చెప్పినటువంటి విషయాలు వస్తున్నాయి, నిరుద్యోగులకు మంచి జరుగుతూ ఉంది, సచివాలయాల గురించి మీరు ముందు నుంచి చూడండి, సచివాలయాల గురించి ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా క్లారిటీగా ఎవరైనా చెప్పారా లేదా? సబ్జెక్ట్ అయినా ఈ రత్నం అన్న ఒక్కడే వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ ప్రతి విషయాన్ని చెప్తున్నాను। న్యూస్ ఛానల్ అనేది పెట్టాను, క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కొత్త న్యూస్ ఛానలు। మరి సచివాలయాల గురించి ఏంటన్నా అని అడిగారు కదా, సో ఈ సచివాలయాల గురించి మీరు చూస్తే ప్రభుత్వము ఈ సచివాలయాల గురించి మార్గదర్శకాలను జారీ చేస్తుంది ఆల్రెడీ, అవన్నీ కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది। నేను ఇంతవరకు కూడా కొంతమంది అనుకోవచ్చు ఈవినింగ్ చెప్పొచ్చు కదా అని, నాకు ఎప్పుడు న్యూస్ అందితేనే నేను అప్పుడు చెప్తాను। మీరు దయచేసి న్యూస్ నేను చెప్పేటువంటి విషయాలని నేను చేస్తున్నటువంటి వీడియోలను చూడకుండా కాల్ చేసి మాట్లాడదాము అంటే అది కుదరదు। ఓకే, నేను రేపు మేబీ మరలా అమలాపురం అల్లవరం ఉంది కదా, సో అల్లవరం రేపు రాత్రికి అక్కడికి వచ్చి బుధవారం కూడా నేను అక్కడే ఉండాలి। బుధవారం మరలా నేను విజయవాడ అనేది బుధవారం రాత్రికి మళ్ళీ రావాల్సి ఉంటుంది। దయచేసి మీరు ఎవ్వరూ కూడా నాకు ఫోన్ కాల్ చేయకండి, నేను ఎందుకంటే ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాను, నాకు ఎప్పుడు అప్డేట్ వచ్చినా ప్రతి విషయాన్ని కూడా చక్కగా నేను మీకు చెప్తాను, సబ్జెక్ట్ చెప్తున్నాను వినండి। సో మన సబ్జెక్టు బోర్డు మీద కొంతమంది అడిగారు, సో బోర్డు మీద చెప్తాను। కొంతమంది ఆధునిక భారతదేశం గురించి చెప్పండి అన్నా అని అడిగారు, ఆధునిక భారతదేశం గురించి నేను చెప్తాను। ఓకే, మీకు ఎలాంటిది కావాలి ఏది కావాలన్నదిని అంత స్పష్టంగా క్లియర్గాను క్లారిటీగాను చక్కగా చెప్తున్నాను। మూడవ నోటిఫికేషన్ ప్రభుత్వం ఆమోదం, సో ఎప్పుడు ఇస్తుంది అంటే చెప్తాను వినండి, సెప్టెంబర్ 2వ తారీఖు అనేది ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వర్ధంతి అవునా, సో ఆ టయానికి ఇచ్చే సూచనలు అయితే కనుక కనపడుతున్నట్లుగా కూడా మనకి స్పష్టంగా ఉంది। సో నేను కొన్ని పోస్టులకు సంబంధించి నేను చెప్తాను చూడండి।